శ్రీమాత్రే నమః. జై దుర్గా భవాని, జై లలితాదేవి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇక దేవీ నవరాత్రుల్లో మనం 4వ రోజుకి చేరుకోబోతున్నాం. ఆదిపరాశక్తి అయిన ఆ జగన్మాతను కొలవడానికి దసరా శరన్నవరాత్రులు కూడా ఒక్కొక్కరోజు ఒక్కో అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తూ వస్తున్నాం. మరి ఈ అలంకారాల్లో ఆశ్వీజ శుద్ధ చవితి అంటే మనకి దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నారు, ఎటువంటి పూజను ఈరోజు చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అమ్మవారికి చేసుకునే ఈ ప్రత్యేకమైన పూజ ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ దేవీ నవరాత్రులకి అతి ముఖ్యమైన రోజు ఈ అలంకారంలో అమ్మవారికి అని చెప్పవచ్చు. మరి ఆ పూజను తెలుసుకుందామండి. మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అమ్మవారి పూజని మీరందరూ కూడా చేసుకోవాలి, అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాను. లలితా త్రిపుర సుందరీ దేవి. ఆదిపరాశక్తి అయిన జగన్మాతే ఈ లలితాదేవి. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు మనం లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజించబోతున్నాం. అయితే ఇక్కడ దేవుడి పటాలని అమ్మవారిని అక్కడి నుంచి కదిలించద్దు అని చెప్తున్నాం కదా. పూలమాలను ఎలా మార్చుకోవాలని అడిగారు కదా. మనం పూలమాలలు అవ్వచ్చు, అమ్మవారికి నగలు అవ్వచ్చు, ఇక ఏ అలంకరణ చేస్తున్నా, పత్తి వస్త్రంతో కానీ ఇలా ఏ అలంకరణ చేస్తున్నా అమ్మవారి చిత్రపటాన్ని కదిలించకూడదు. ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే నేను అక్కడే ఉంచి ఆ బంతిపూల దండను వేశాను. అయితే బంతిపూల దండ కూడా వాడవచ్చా అనే సందేహం రావచ్చు కదండి. నాకే ఒకరు కామెంట్ కూడా చేశారు, బంతిపూల దండను పెద్ద పెద్ద గజమాలలు కూడా మనకి అమ్ముతూ ఉంటారు దేవాలయానికి తీసుకువెళ్ళడానికి. అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అలంకరణకి వాడవచ్చు. అలాగే ద్వారబంధాలకి, ఏదైనా మన పూజా ప్రదేశంలో చుట్టుపక్కల అలంకరణకి, పటాలకి ఇలా దండగా వాడవచ్చు. కానీ అర్చన చేసేటప్పుడు మనం పూలు కానీ అక్షంతలు కానీ వాడుతూ ఉంటాం కదా, అటువంటప్పుడు ఈ బంతి పూలని వాడకూడదు అని అంటారు. కాబట్టి అమ్మవారికి మాలలుగా అయితే చక్కగా అలంకరణ చేసుకోవచ్చు ఈ దండల్ని. ఇక ఆ తర్వాత ఈ రోజున ఎంతో ప్రత్యేకమండి లలిత అమ్మవారి అలంకారంలో అమ్మవారిని పూజించడం అనేది. నేను అమ్మవారికి చిన్న అలంకరణ కూడా చేసి ఒక చిన్న శారీ లాగా కట్టి అమ్మవారికి కాసుల పేరును వేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ముందు రోజు పెట్టిన పూలని అన్నింటినీ తీసి అమ్మవారికి అక్కడ మన పూజ చేసే ప్రదేశం అంతా కూడా శుభ్రం చేసుకున్నాను. ప్రతిరోజు కూడా మీరు నా వీడియోస్ గమనించినట్లయితే మీకు తెలుస్తుంది, నేను ఫస్ట్ మొదటి రోజు ఏవైతే ఏర్పాటు చేశానో అవన్నీ కూడా అలానే ఉంచి అమ్మవారి కింద విగ్రహాన్ని మాత్రం కదుపుకుంటున్నాను. పైన పటాన్ని మాత్రం అసలు ఎప్పుడూ కదపలేదు, కింద విగ్రహాన్ని మాత్రం కొంచెం పక్కకు పెట్టుకోవడం, అలంకరణ చేయడం, అభిషేకం చేయడం ఇవి చేస్తూ వస్తున్నాను అనమాట. ఇక నా దగ్గర అయితే లలితా పరమేశ్వరీ దేవి అమ్మవారు సింహాసనం మీద కూర్చోనుండి ఎంతో దర్జాగా ఉన్న అమ్మవారి విగ్రహం అయితే నా దగ్గర ఉంది కనుక నేను లలితమ్మవారి విగ్రహం కూడా ఈరోజు పూజలో పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న విగ్రహం ఉన్నా కూడా లలితమ్మవారిని పెట్టుకోండి. ఇక్కడ ఈ లలితమ్మవారికి నేను అలంకరణ అనేది చేస్తున్నాను. అయితే ప్రత్యేకంగా అలంకరణ కూడా ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నేను ఈ అలంకరణ చేసి అమ్మవారికి ఆ లలితాదేవికి నగలతోనూ అలాగే చేతులు అవన్నీ కూడా స్టోన్స్తో ఉండేలాగా కిరీటం అవన్నీ కూడా పెట్టానండి. ఇక్కడ చూడండి, చేతులు కూడా చిన్న చిన్న చేతులు కూడా రాళ్ళ ఉంటే పెట్టానమాట. ఇక ఆ తర్వాత అమ్మవారికి ఇటువంటి ఆర్చి ఒకటి నేను తయారు చేసుకున్నానండి. అమ్మవారికి చూస్తారు కదా ఇలా ఒక వెనకాల ఆర్చి లాగా ఉంటుందన్నమాట. చక్కగా దాన్ని తయారు చేసుకొని అమ్మవారికి అలంకరణకి ఆ విధంగా పెట్టాను. మరి ప్రతిరోజు కూడా మనము కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని పూజలోనే మొదటి రోజు నుంచి పెట్టుకున్నాం కనుక అమ్మవారి విగ్రహాన్ని కూడా రోజులాగానే ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇక అమ్మవారు మీకు తెలిసిందే, శ్రీచక్రంలో అమ్మవారు అధిష్టాన దేవతగా కూర్చొని ఉంటారు. అయితే అందరూ కూడా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోలేరు. శ్రీచక్రం ఇంట్లో ఉంది అంటే చాలా నియమాలు పాటిస్తూ మనం ఇంట్లో ఉంచుకోవాల్సి వస్తుంది, అది అందరికీ వీలుది కాదు. కాబట్టి అమ్మవారిని లలితాదేవిని పూజిస్తున్నప్పుడు మాత్రం శ్రీచక్ర ఆరాధన అనేది చాలా మంచిది. అయితే అలా శ్రీచక్ర రూపంలో మనం ఇంట్లో పూజించుకోలేం కనుక ఈ విధంగా ముగ్గు రూపంలో వేస్తున్నాను. ఇది మీకు నచ్చితే కనుక శ్రీచక్రాన్ని వేసుకోండి. అమ్మవారు శ్రీచక్రాన్ని పూజించకముందు చండీదేవిగా ఉగ్రరూపిణిగా ఉంటే శ్రీచక్రాన్ని ఆరాధిస్తే కనుక అమ్మవారు శాంతమూర్తిగా ఒక తల్లిగా బిడ్డల్ని చేరతీస్తుందట. అందుకని శ్రీచక్రంలో కొలువు తీరి ఉంటుందట అమ్మవారు. అందుకని మనం ఈ విధంగా శ్రీచక్రాన్ని ఒక ముగ్గుగా వేసుకుంటున్నాను. మనకి ఇలాంటి స్టెన్సిల్స్ అయితే దొరుకుతాయి, అవి దొరికితే కనుక మీరు వేసుకోండి. ఒక క్లాత్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకొని పసుపు రాసి నేను ప్లేట్కి ఇక్కడ ముగ్గు వేసి శ్రీచక్ర ముగ్గు వేసి ఆ శ్రీచక్ర మీద పసుపు కుంకుమ కూడా వేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. మనం డైరెక్ట్గా ఒక రాగి యంత్రం లాగా వచ్చి శ్రీచక్రాన్ని పూజించలేం కనుక అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి అమ్మవారి ఆరాధనకు ఈ విధంగా శ్రీచక్రం లాగా వేసుకోవచ్చు.
త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తట. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచినా కూడా అమ్మవారు కరికరిస్తూ అమ్మ ఆ రూపంలో పలుకుతుందట. అందుకనే అందరి అమ్మల పరాశక్తి ఒక్కటే. ముగ్గురమ్మల మూలపుటమ్మగా ఆ లలితా అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా కూడా ముఖ్యంగా ఈ ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని ఆరాధించే ప్రత్యేకమైన రోజులు కాబట్టి అందుకే వీటికి శరన్నారావత్రలో అమ్మవారిని రకరకాలుగా అలంకారాల్లో పూజించడం జరుగుతుంది. దేవి భాగవతంలో పరాశక్తికి అంటే ఆ అమ్మవారికి త్రిమూర్తుల కంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారట. అందుకనే అమ్మవారిని ఆరాధించిన వాళ్ళు అత్యంత శక్తివంతులు అవుతారని చెప్తారు. మనం రోజులాగే మొదటిగా గణపతికి కూడా పూజ చేసుకుని అమ్మవారి పూజని మొదలు పెట్టవలసి ఉంటుంది. మీరు శ్రీచక్రం ఈ విధంగా ముగ్గులాగా వేసుకుంటే కనుక ఆ యంత్రాన్ని మీరు పూజ మొదటి నుంచే అక్కడే పెట్టుకోండి. అమ్మవారు పటాన్ని గనక మనకి గమనిస్తే లలితాదేవి అమ్మవారు అధిష్టాన దేవతగా అంటే మొదటిగా అమ్మవారు ఉండి ఇరుపక్కలా కూడా లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా చెరుకుగడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చొని లలితా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ మొదటి నుంచి పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కూడా చక్కని గాజుల మాలను, చిట్టి గాజుల మాలను, అదేవిధంగా పువ్వుల మాలను కూడా సమర్పించి మొదటిగా కామాక్షి దీపాన్ని కూడా వెలిగించి అమ్మవారికి మీరు ప్రత్యేకమైన దీపం దేనినైనా వెలిగించుకోవచ్చు. ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించి అమ్మవారి పూజని మొదలు పెట్టవలసి ఉంటుంది. లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారు అనంటే చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలు ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి. ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళకి మాంగళ్య సౌభాగ్యం కలకాలం ఉంటుందట. అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా అన్నిట్లోనూ విజయం సాధిస్తారని చెప్తారు. మరి దేవీ నవరాత్రుల్లో మనం ముఖ్యంగా చేయవలసింది ధూపాన్ని సమర్పించడం. ధూపమైతే గనక రెండు పూట్ల కూడా అమ్మవారికి ఎంత ఎక్కువ వేయగలిగితే ధూపం అంత మంచిదన్నమాట. వారికి ధూపాన్ని సమర్పించి ఇక్కడ నేను 5 దీపాలను వెలిగించుకున్నాను, అయితే ఇన్ని దీపాలు పెట్టాలని ఏమీ లేదు. మీరు అమ్మవారికి ఎన్ని దీపాలు వెలిగించగలిగితే అన్ని దీపాలు వెలిగించుకోండి. ధూపం అలా పూజ చేస్తున్నంతసేపు ధూపం ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరించుకున్నాక అన్ని ఉపచారాలతో లలితాదేవి రూపంలో ఈ రోజున అమ్మవారిని ఆరాధిస్తూ లలితా సహస్రనామాన్ని చదవండి. అమ్మవారికి శ్రీచక్రాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక ఆ శ్రీచక్రం దగ్గర కుంకుమతోనూ, అక్షింతలతోనూ, పూలతోనూ పూజ అనేది చేసుకోండి. అమ్మవారికి లలితా అష్టోత్రం చదవటం, ముఖ్యంగా ఈరోజు లలితా సహస్రనామాన్ని చదవాలి. ఖడ్గమాల స్తోత్రం, మణిద్వీపవర్ణ ఇవి చదువుకోవాలి. అయితే నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను, లలితా సహస్రనామం చదవటం రాని వాళ్ళు. ఒక 25 నామాలు అమ్మవారి ఉన్నాయి. ఆ అమ్మవారి నామాలు ఆ 25 చదువుకున్నా చాలండి, ఎంతో మంచిది. 25 నామాలు అనేవి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే పెట్టున్నాను, ఆ వీడియోని చెక్ చేయండి ఒకసారి, మీకు తప్పనిసరిగా ఆ వీడియో నచ్చుతుంది. 25 నామాలతో అమ్మవారిని ఆరాధించిన వాళ్ళకి లలితా సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం అయితే వస్తుందట. చదవగలిగిన వాళ్ళు లలితా సహస్రనామాన్ని చదువుతూ ఆ నామాలను పఠించండి. ఒకవేళ లలితా సహస్రనామం ఆ టైంకి చదవలేకపోయినా, ఒకవేళ చదవటం రాకపోయినా, కనీసం అమ్మవారి నామాలు 25 అయినా చదివితే లలితా సహస్రనామ పారాయణం చేసినంత ఫలితంతో అన్ని శుభాలు కలుగుతాయి. లలితా పరమేశ్వరిని ఆరాధించే మరొక రూపం సువాసిని పూజ. ఈ రోజున అందరూ కూడా సువాసిని పూజ చేసుకుంటే చాలా మంచిది. నేను సువాసిని పూజ ఇక్కడ స్క్రీన్ షాట్ వేశాను చూడండి, సువాసిని పూజను కూడా ఎలా చేయాలని షేర్ చేశాను. ఈ రోజున కనీసం దేవీ నవరాత్రిలో ఈ ఒక్క రోజైనా ఒక్క ముత్తైదునైనా పిలిచి సువాసిని పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. ఇంట్లో ఉన్న ఆడవారికి కూడా సువాసిని పూజ చేసుకోవచ్చు, బయట ఉన్న ఆడవాళ్ళని పిలిచి సువాసిని పూజ చేసుకోవచ్చు, కుమారి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ బాలా త్రిపుర సుందరి దేవి మొదటి అలంకార రోజు చేయలేకపోతే ఈ రోజున చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజను చేస్తూ అమ్మవారికి లలితా సహస్రనామాన్ని లేదా 25 నామాలు, మణిద్వీప వర్ణన, ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ కూడా అష్టోత్రం, అమ్మవారి అష్టోత్రాలు, పాటలు, స్తుతులు ఏవి అయితే వస్తాయో శ్లోకాలు ఇవన్నీ కూడా స్తుతిస్తూ అమ్మవారికి పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున లలిత అమ్మవారిని ఆరాధించిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండకుండా మాంగళ్య భాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందట. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దూర్వాసుడు ఇలా 12 మంది చేత కూడా పూజలందుకున్న మహాశక్తే ఆ లలిత ఆదిపరాశక్తి.
సమస్త సుఖాలను ప్రసాదించే తల్లే ఆ లలితాదేవి. అమ్మవారి సహస్ర నామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుషువు, వంశాభివృద్ధి, కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి సాక్షాత్తు హయగ్రీవ స్వామి వారే సెలవిచ్చారట. అందుకని లలితా సహస్రనామానికి అంత విశిష్టత ఉంటుంది. శివుని ఆశ్రయించి ఉండేది పరాశక్తి, శక్తిని అనుసరిస్తూ ఉంటాడు పరమశివుడు. అయితే త్రిమూర్తుల కన్నా కూడా పూర్వం నుంచే అమ్మవారు ఉందని పురాణాలు చెప్తున్నాయి. అందుకనే అమ్మవారిని ముల్లోకాలకును కలిపి త్రిపుర సుందరి అని పిలుస్తారు. అమ్మవారి నుంచి ఉద్భవించిన ఏ పదమైనా, ఏ పూజ అయినా కూడా అమ్మవారికే చెందుతుంది. అందుకనే మనం అమ్మవారిని ఆరాధించిన వాళ్ళకి సమస్త సుఖాలు కలుగుతాయని చెప్తారు. అయితే దేవి అలంకారాల్లో మనకి చండీదేవిగా కూడా 5 రోజు అమ్మవారిని పూజిస్తాం. ఈ శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక ముందు అమ్మవారు మొదటగా ఉగ్రరూపిణిగా చండీదేవిగా ఉండేవాళ్ళట. ఈ శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే అమ్మవారు శాంతమూర్తిగా, అమ్మల కన్న అమ్మగా శ్రీ లలితాదేవిగా, చల్లని తల్లిగా దర్శనమిస్తారట. అందుకనే మనం అలంకారాల్లో చండీదేవిగా కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అయితే అందరం కూడా శ్రీచక్ర యంత్రాన్ని మనం పూజించలేం కనుక అమ్మవారి చిత్రపటంలో గమనిస్తే మనకి శ్రీచక్రం కూడా ఒక చిన్న ప్రింట్ లాగా ఉంటుంది. అంటే మనం పటంలో ఒక అమ్మవారి పటం పెట్టి పూజ చేసుకుంటున్నామనంటే అమ్మవారు అక్కడే ఉందని పూజిస్తాం కనుక అమ్మవారితో పాటు శ్రీచక్రాన్ని కూడా పూజించినట్టే. మనం ప్రత్యేకంగా అందరం శ్రీచక్రం పెట్టుకోలేం కనుక ఈ విధంగా చేసుకోవాలి. మరి ఈరోజు దేవీ నవరాత్రిలో ఎంతో ముఖ్యమైన రోజు. మొదటి సువాసినిగా మన చేత పూజలు అందుకుంటున్న ఆ లలితా పరమేశ్వరికి సువాసిని పూజగా గాజులతో ఈ రోజున పూజ చేసుకోండి. కొత్త గాజులు తెచ్చుకొని ఆ పూజ చేసుకొని ఆ తర్వాత పూజ అయ్యింది, దీపం కొండెక్కిన తర్వాత ఆ గాజులన్నీ తీసి చేతికి నిండుగా వేసుకోండి. ఎవరికైనా ముత్తేదులకు కూడా ఈ గాజులను పంచవచ్చు. ఇప్పుడు మనం దేవాలయ దర్శనానికి కూడా వెళ్తూ ఉంటాము, బోల్డ్ మంది ముత్తేదులు దొరుకుతూ ఉంటారు కాబట్టి తలా 2 గాజులు కూడా మనము ఈ అమ్మవారికి పూజ చేసిన గాజులు పంచిపెట్టవచ్చు. మరి ఈ రోజున అమ్మవారికి పులిహోర, పాయసం, దద్దోజనం ఇటువంటి పదార్థాలను అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే నివేదన చేసిన తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలాన్ని ఇచ్చి హారతి అనేది ఇచ్చుకోండి. అయితే లలితా సహస్రనామాన్ని సామూహికంగా పారాయణం చేయడం కూడా ఈ రోజున చాలా మంచిది. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు చేతనే లలితా సహస్రనామం చదువుతామంటే కనుక కూర్చోబెట్టి అందరూ కలిపి లలితా సహస్రనామాన్ని చదవటం, ఖడ్గమాల చదవటం లేదా మణిద్వీప వర్ణన చదువుకోవటం కూడా ఈరోజు చాలా చాలా మంచిది. లేదా లలితా సహస్రనామంతో సమానమైన ఆ 25 నామాలని చదివినా కూడా చాలా మంచిది. అయితే 25 నామాల కోసం ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. దేవీ నవరాత్రుల్లో లలితాదేవి అలంకారం కనుక ముందుగానే లలితా సహస్రనామాన్ని చదవలేని వారి కోసం ఆ 25 నామాలు నేను షేర్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోలో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఆ జగన్మాత ఆది పరాశక్తి లలితాదేవి రూపంలో పూజలు అందుకుంటున్నప్పుడు మనందరం కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ విధంగా పూజ చేసుకొని ఒక ముత్తేదు కన్నా తాంబూలం ఇచ్చుకుంటే ఈ రోజున చాలా మంచిది. ఒకవేళ మీరు అన్నీ కలిపి పద్ధతిగా సువాసిని పూజ చేయలేకపోతే కనీసం అమ్మవారి లాగా భావించిన ఒక ముత్తేదువుకి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి, కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి మెడకి, ఆ తర్వాత ఒక తాంబూలం ఇచ్చుకున్నా కూడా మనకి అంత మహిమాన్వితమైన శక్తి అనేది కలుగుతుందన్నమాట. సామూహికంగా ఏదైనా దేవాలయాల్లో కుంకుమ పూజకి వెళ్ళటం, ఒకవేళ మీరు ఇంట్లో ఆల్రెడీ కుంకుమ పూజను ఎలా చేయాలని ఒక ప్రత్యేకం ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు తీయాలి అనేది. ఆ కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకోండి. లలితాదేవిని ఆరాధిస్తున్నప్పుడు మాత్రం ఇది చాలా మంచిది. అయితే పూజ అయిన తర్వాత ఈ శ్రీచక్రాన్ని మనము దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మరుసటి అలంకారానికి మనం సిద్ధం చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ ముందు రోజు తీసేస్తూ ఉంటాం కదా, ఈ రోజంతా కూడా అమ్మవారి దగ్గర ఆ శ్రీచక్ర యంత్రాన్ని ముగ్గును కూడా అదేవిధంగా ఉంచేసుకొని మరుసటి రోజు ఆ పేట తీసి ఆ బియ్యపిండితో వేసిన ముగ్గంతా కూడా ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి, లేదంటే వాటర్లో కలిపేసి ఆ వాటర్ని ట్రీ మొదట్లో అయితే పోసేయండి. లలితా పరమేశ్వరి దేవి అనే అమ్మవారు ఎంత మహిమాన్వితంగా ఉంటుందనంటే ఆ తల్లిని అమ్మ అని ఒకసారి పిలిచినందుకే అమ్మో ఎన్నో కొన్ని కోట్ల పుణ్యఫలితం అనేది మనకి సిద్ధిస్తుందట. అమ్మవారిని నమ్మి కనుక ఆర్తితో పిలిస్తే కనుక అంత శక్తిగా అమ్మవారు మనకి శక్తిని ప్రసాదిస్తుంది. అందుకనే దేవీ నవరాత్రిలో అత్యంత ముఖ్యమైన అలంకారం ఈ లలితాదేవి అలంకారం రోజు అమ్మని ఆరాధించడం. ఇదండి లలితాదేవి అలంకరణ అనేది. నా ఈ అలంకరణ ఎలా అనిపించింది మీకు అనేది చెప్పండి. శ్రీచక్రం ఒకవేళ ముగ్గుతో లేకపోతే మీరు మామూలుగా అమ్మ రోజు ఏదైతే పూజ చేస్తున్నారో అలానే పూజ చేసుకుంటూ లలితా సహస్రనామాన్ని కానీ 25 నామాలు కానీ పఠిస్తూ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి.
లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం బుక్ కూడా దొరుకుతుంది. ఒకవేళ దొరికితే కనుక మీ దగ్గర ఉంటే ఆ లలితా సహస్రనామని రాయడానికైనా ప్రయత్నించండి. ఇక్కడ నేను స్క్రీన్ మీద వేశాను కదా, ఆ బుక్ అనేది అలా దొరుకుతుందండి. ఒకవేళ మీకు బుక్ స్టోర్స్లో దొరికితే తీసుకోండి, లేదైతే ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ రోజే మొదలు పెట్టాల్సిన పని లేదు, మీరు ఎప్పుడైనా లలితా సహస్రనామాన్ని రాసుకోవచ్చు. ఆ సహస్రనామాన్ని చదువుతూ రాయటం అనేది కూడా అత్యంత పవిత్రమైన కార్యంగా భావించి చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఎక్కడైనా దొరికితే కనుక అటువంటి బుక్ను రాయడానికి అయితే చూడండి. ఇదండి లలిత పరమేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధించే పద్ధతి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.